ఈ సత్తా మార్కెట్ లేదా బ్రోకర్ మార్కెట్ లేదా దాన్ని ఏమంటారు బెట్టింగ్ మార్కెట్లో ప్రస్తుతం వివిధ రాష్ట్రాలకు సంబంధించి బెట్టింగ్లు ఎలా జరుగుతున్నాయి అంటే బీఆర్ఎస్కి సంబంధించి బీఆర్ఎస్ తెలంగాణలో గెలుస్తుంది అని 100కి 53 రూపాయలు 100కి 55 115కి 54 85కి 54 130కి 55 100కి 55 ఇట్లాంటి పని నడుస్తుంది. కాంగ్రెస్ గెలుస్తుందని కూడా 100కి 55 100కి 57 115కి 56 85కి 56 130కి 57 100కి 57 బీజేపీ గెలుస్తుందని కేవలం 100కి 4 రూపాయలు పందెంగా వస్తున్నారు, మ్యాక్సిమం 100కి 5 రూపాయలు కాస్తున్నారు. అట్లాగే ఎంఐఎం గెలుస్తుంది, ఎంఐఎం తను పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుస్తుందని 100కి 6 రూపాయలు 100కి 8 రూపాయలు పందాలు పడుతున్నాయి. రాజస్థాన్లో బీజేపీ 119 నుండి 122, కాంగ్రెస్ 67 నుండి 69, మధ్యప్రదేశ్లో బీజేపీ 106 నుండి 109, కాంగ్రెస్ 115 నుంచి 120. తర్వాత తెలంగాణలో వచ్చేటికి బీఆర్ఎస్ 53 నుంచి 55 వస్తే కాంగ్రెస్ 55 నుంచి 57, బీజేపీ 4 నుండి 6, ఎంఐఎం 6 నుండి 8. ఛత్తీస్గఢ్లో బీజేపీ 37 నుంచి 39, కాంగ్రెస్ 50 నుంచి 52. ఇది ఈ ఎవరైతే ఈ బెట్టింగ్లు వేసేవాళ్ళ అంచనాలు.